एपी लोकल टीवी प्रेक्षक स्वागत सूर्या ग्लोबल मल्टी स्पेशालिटी हॉस्पिटल रेडिएशन कैंसर वैद्य निपुणुलु नवीन रेड्डी गारु मनतो उन्नारु ई गर्भाशय मुखद्वार कैंसर कोसम इप्पुडु अडिगि तेलुसुकुंदाम नवीन रेड्डी गारु नमस्कार अंडि इप्पुडु गर्भाशय मुखद्वार कैंसर ए वयसुलो उन्न वारिकि एक्कुवगा वस्तायि डाक्टर गारु గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే ఏంటంటే గర్భాశయము కింద భాగం నుంచి వచ్చే క్యాన్సర్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. దీన్ని సర్వైకల్ క్యాన్సర్ అని కూడా అంటారు. యాక్చువల్గా ఈ వ్యాధి ఏంటంటే ఎక్కువగా 35 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుందండి. దాంతోపాటుగా అలానే 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రిలేటివ్గా వీళ్ళు అంటే 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకంటే తక్కువగా వస్తుంది. అలానే 60 to 75 ఇయర్స్ వాళ్ళలో కూడా వస్తుంది, వాళ్ళలో కూడా తక్కువగా వస్తుంది. సో బేసిక్గా ఏంటంటే 35 to 60 ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా వస్తుందండి. ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటండి డాక్టర్ గారు? క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం, ముఖ్యంగా ఈ గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే హెచ్పివి ఇన్ఫెక్షన్ అండి. హెచ్పివి ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అండి. సో మెజారిటీ అంటే 90 నుంచి 95% పేషెంట్స్ అందరిలో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, దీనివల్లనే వస్తుందండి. సో ఈ హెచ్పివి రావడానికి గల కారణాలు చెప్తాను ఇప్పుడు. ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు త్వర అంటే వయసు తక్కువ వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేయడం ఒకటి. ఫస్ట్ ఇంటర్ కోర్స్ అంటే ఫస్ట్ టైం సెక్స్లో పార్టిసిపేట్ చేసిన వయస్సు తక్కువగా ఉండడం, అంటే ఇప్పుడు 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళలో ఫస్ట్ సెక్స్యువల్ ఇంటర్ కోర్స్ జరిగితే వాళ్ళలో 1.5 రెట్లు ఎక్కువగా వస్తుంది. అదే 18 సంవత్సరాల కంటే ముందు సెక్స్యువల్ ఇంటర్ కోర్స్ జరిగితే వాళ్ళలో 2 రెట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంటుందండి. సో ప్రధానంగా ఏంటంటే తక్కువ వయసులో ఉన్నప్పుడు మనము ఆడవాళ్ళకి మ్యారేజ్ చేసినా లేదంటే ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ తక్కువ వయసులో ఉన్నప్పుడు జరిగినా ఈ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అదొకటి అండి. తర్వాత ఎర్లీ ఏజ్ ఆఫ్ మెనార్కీ అంటే పెద్ద మనిషి అవ్వే వయసు తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. దాంతోపాటు త్వరగా పెళ్లి చేయడం అని చెప్పాను కదా, దాంతోపాటు త్వరగా ఫస్ట్ చైల్డ్ బర్త్ అంటే ఫస్ట్ పుట్టిన బిడ్డ అప్పుడు వయసు తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా వచ్చేదానికి ఉంటుంది. దాంతోపాటు ఎక్కువసార్లు గర్భం దాల్చడం వలన కూడా ఈ క్యాన్సర్ అనేది సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయండి. అంటే ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎవరికైతే వచ్చిన హిస్టరీ ఉంటుందో వాళ్ళలో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మన అంటే ఫీమేల్ పార్ట్నర్ అంటే ఆడవాళ్ళకి అంటే భర్త వచ్చేసి హై రిస్క్ పార్ట్నర్ అంటారు. హై రిస్క్ పార్ట్నర్ అంటే ఎవరిని అంటామంటే వాళ్ళకు ఎక్కువ నెంబర్ ఆఫ్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళు హై రిస్క్ మేల్ అని అంటాం. సో అంటే హస్బెండ్ ఆ పార్ట్నర్ వచ్చి హై రిస్క్ అన్నమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హెచ్ఐవి పేషెంట్స్ ఇమ్యూనో సప్రెస్డ్ పేషెంట్స్ అనమాట. ఈ ఇమ్యూనో సప్రెషన్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం మరీ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ హెచ్పివి రిలేటెడ్ కాజెస్, అంటే హెచ్పివి ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది అనేది కాజెస్ చెప్పాము. హెచ్పివి వల్ల మీకు ఆల్రెడీ చెప్పాను 90 నుంచి 95% వరకు హెచ్పివి వల్లనే ఈ క్యాన్సర్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నాన్ హెచ్పివి కాజెస్ అని కూడా ఉంటాయండి. ఆ కాజెస్ ఏంటంటే ఒకటి లో సోషియో ఎకనామిక్ స్టేటస్, అంటే వీళ్ళలో ఏంటంటే వ్యాక్సినేషన్ కానీ లేదంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మీద అవగాహన ఉండకపోవడం వల్ల వీళ్ళు ఈ జబ్బు బారిన పడే అవకాశం ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుందండి. అండ్ మూడోది ఏంటంటే ఎక్కువ రోజుల పాటు ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడడం వలన వచ్చే అవకాశం ఉంటుంది. ఓరల్ కాంట్రసెప్టివ్స్ అంటే నోటి ద్వారా గర్భాన్ని నిర్మూలించే మాత్రలు ఉంటాయి కదండి, అవి ఎక్కువ రోజుల పాటు అంటే దాదాపు ఒక 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ రోజుల పాటు వాడితే వీళ్ళకి ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయండి? ఉన్నాయండి. వ్యాధి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ముందుగా ఐడెంటిఫై చేయాలి. ఆ లక్షణాలు ఏంటంటే ప్రధానంగా రెండండి. ఒకటి ఏంటంటే అధికంగా రక్తస్రావం అవడం. సో యూజువల్గా రక్తస్రావం ఎప్పుడవుతుందండి? మామూలుగా వీళ్ళకి ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ అంటే డేట్ వచ్చినప్పుడు అవుతుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటారు, అంటే డేట్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, ఎలా పడితే అలా అవ్వడం. డేట్ వచ్చినప్పుడు బ్లీడింగ్ నార్మల్గా అవుతూ ఉంటుంది,
కానీ వీళ్ళలో మాత్రం ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటుంది. సో రెండోది మేజర్ కారణం, మేజర్ సింప్టమ్ అంటే మనకు తెలియాల్సిన సింప్టమ్ ఏంటంటే భార్య భర్త కలిసినప్పుడు కలిసిన తర్వాత వీళ్ళకి బ్లీడింగ్ అవుతుంది, నొప్పితో పాటు బ్లీడింగ్ అవుతుంది. ఇవి మేజర్గా రెండు లక్షణాలు మనం వ్యాధిని ముందే తెలుసుకోవడానికి. సో తర్వాత డిసీజ్ అంటే జబ్బు బాగా పెరిగిపోతే వేరే రకమైన సింప్టమ్స్ కూడా ఉంటాయండి. అవి ఏంటంటే లో బ్యాక్ ఏక్ అంటే పొత్తి కడుపులో నొప్పి, లోవర్ అబ్డామినల్ పెయిన్, పొత్తి కడుపులో నొప్పి, లో బ్యాక్ ఏక్ అంటే వెన్నుముక నొప్పి, దాంతోపాటు విరోచనం సరిగా అవ్వకపోవడం అంటే గట్టిగా అవ్వడం, దాంతోపాటు కొద్ది మందిలో చాలా అడ్వాన్స్డ్ పేషెంట్స్లో ఏమవుతుందంటే నీరుడు తెలియకుండా అయిపోతుంది, అంటే పాస్కి తెలియకుండా అయిపోతుంటుంది, అండ్ విరోచనం కూడా మానవకుండా వచ్చేస్తుంటుంది తెలియకుండా. సో ఇవి ప్రధానమైన లక్షణాలు. దీంతోపాటు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే తెల్లబట్ట అవుతుంటుంది, బాగా వాసన వస్తూ తెల్లబట్ట వస్తూ ఉంటుందండి. ఇవి జబ్బు బాగా అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. ఈ వ్యాధిని నివారించడానికి మార్గాలు ఏంటి? వైద్యం ఉందా? దీన్ని నివారించడం అనేది మనకు సాధ్యం అండి. ఎందుకంటే అన్ని రకాల క్యాన్సర్లలో ఈ గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ ఏంటంటే మోస్ట్ కామన్గా వస్తూ ఉంటుంది, అంటే సెకండ్ మోస్ట్ కామన్ ఇన్ ఇండియా ఆడవాళ్ళలో. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 4వ మోస్ట్ కామన్ కాజ్. సో దీన్ని మనం నివారించగలగచ్చు. దీన్ని మనము వ్యాక్సినేషన్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం 75% కేసెస్ని నివారించవచ్చు, దీనివల్ల వచ్చే మరణాలని 75% తగ్గించవచ్చు. సో ఇది మేజర్, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఇది ఏంటంటే వ్యాక్సినేషన్ అండి. వ్యాక్సినేషన్ ద్వారా మనము వ్యాధి రాకుండా నివారించవచ్చు. సో వ్యాక్సినేషన్ ఏంటి, ఎన్ని రకాలు ఏమున్నాయనేది చెప్తాను. వ్యాక్సినేషన్ దేనికోసం? మనం హెచ్పి ఇన్ఫెక్షన్ తగ్గించడం కోసం, రాకుండా చూసుకోవడం కోసం. సో ఈ వ్యాక్సినేషన్ హెచ్పివి వ్యాక్సినేషన్ అండి. సో మనకు అందుబాటులో మొత్తం మనకు మామూలుగా 3 రకాలు హెచ్పివి వ్యాక్సినేషన్ ఉన్నాయండి. ఒకటి బైవేలెంట్, ఒకటి టెట్రావేలెంట్, ఒకటి 9-వేలెంట్. సో మనకు బైవేలెంట్ అండ్ టెట్రావేలెంట్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయండి. సో ఈ రెండు వ్యాక్సిన్స్ వల్ల మనకు గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్స్ నివారణతో పాటుగా మనకు వల్వల్ కార్సినోమా, వెజనల్ కార్సినోమా, తర్వాత యానల్ కార్సినోమా, తర్వాత పెనైల్ కార్సినోమా, ఇవి కూడా మనకు నివారించవచ్చు. సో ఈ వ్యాక్సినేషన్ అనేది ఓన్లీ ఆడవాళ్ళలోనే కాదండి, మొత్తం మగవాళ్ళలో కూడా వేసుకోవచ్చు. సో వ్యాక్సినేషన్ ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి ఇప్పుడు మొత్తం చెప్తానండి. సో వ్యాక్సినేషన్ మొత్తం మనకు ఇప్పుడు 2 రకాలు అందుబాటులో ఉన్నాయి, 3 రకం మనకి ఇక్కడ అందుబాటులో లేదు. సో ఈ 2 వ్యాక్సిన్లు ఎప్పుడు ఏ ఏజ్ గ్రూప్స్లో వేసుకోవాలి, ఎప్పుడు వేసుకుంటే ఐడియల్గా ఉంటుందని చెప్తాను. సో వ్యాక్సినేషన్ ఐడియల్గా ఎప్పుడు వేయాలి అంటే 11 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లలు మరియు మగపిల్లలకు వేయాలి అండి. సో ఇక్కడ మిస్ అయిపోయిందంటే, సో నెక్స్ట్ 12 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్లలు మరియు మగపిల్లలకి వేయచ్చండి. సో ఈ ఇప్పుడు మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కంటే ముందు ఈ వ్యాక్సిన్ వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి మనకి. సో ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కంటే ముందు వేయించగలిగితే చాలా వరకు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. అండ్ 26 ఇయర్స్ టు 45 ఇయర్స్లో వాళ్ళలో కూడా వేయచ్చు. ఓకేనా అండి? వాళ్ళు ఎవరు అనంటే, ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కొద్దిమందిలో జరిగి ఉండకపోవచ్చు, వాళ్ళలో వేసుకోవచ్చు. తర్వాత హాస్పిటల్ స్టాఫ్ అంటే మనకు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వీళ్ళకి అసిస్టెంట్స్గా ఉన్న వాళ్ళలో కూడా మనము, వీళ్ళకి రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి వీళ్ళలో మనము ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అండి. మొత్తం 3 డోసులు ఉంటాయండి. తర్వాత ఇప్పుడు ఇండియన్ సినారియోలో ఏంటంటే ఒకరు లేదా ఇద్దరు పార్ట్నర్స్ ఉంటే వేసుకోవచ్చు, వాళ్ళలో కూడా కొద్దిగా ఫలితాలు ఉన్నాయని రీసెంట్గా తెలిసింది, రీసెంట్ మనకు స్టడీస్లో తెలిసిందండి. సో వ్యాక్సినేషన్ వల్ల మనం జబ్బు రాకుండా నివారించవచ్చు. ఒకటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్క్రీనింగ్ అండి. స్క్రీనింగ్ ఏంటంటే స్క్రీనింగ్ వల్ల మనము జబ్బుని త్వరగా మనం ఐడెంటిఫై చేసుకొని అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇస్తే మనకు జబ్బు తగ్గేదానికి, కంప్లీట్గా నయమయ్యేదానికి చాలా ఎక్కువ శాతం అవకాశం ఉంది, 90% అవకాశం ఉంటుంది ఈ జబ్బులో. సో స్క్రీనింగ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. సో స్క్రీనింగ్ ఏ విధంగా చేయొచ్చు? 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ప్యాప్స్మీర్, 2వది హెచ్పివి టెస్టింగ్ అండి. సో ఈ ప్యాప్స్మీర్, హెచ్పివి టెస్టింగ్ ఎవరిలో చేయాలి, ఎవరిలో చేయకూడదు అనేది మళ్ళీ చెప్తాను, ఇప్పుడు చెప్తానండి. సో ఈ ప్యాప్స్మీర్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ప్యాప్స్మీర్ కానీ హెచ్పివి టెస్టింగ్ కానీ ఏ వయసులో వాళ్ళకి చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. సో 20 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో చేయని అవసరం లేదు. 21 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళలో ఎప్పుడెప్పుడు చేయాలి అని అంటే,
ప్యాప్ స్మియర్ వచ్చేసి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయాలి. హెచ్పీవీ టెస్టింగ్ వచ్చేసి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేయాలి. తర్వాత ఏజ్ గ్రూప్స్ ఏంటంటే 30 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న ఆడవాళ్ళలో ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్తాను. వీళ్ళలో ఏంటంటే వీళ్ళలో కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్ స్మియర్, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి హెచ్పీవీ టెస్టింగ్ చేయాలండి. కో టెస్టింగ్ అని అంటారు, కో టెస్టింగ్ చేయొచ్చు వీళ్ళలో. కో టెస్టింగ్ ఎలా చేయాలంటే, కో టెస్టింగ్ అంటే ఏంటంటే హెచ్పీవీ వ్యాక్సిన్ హెచ్పీవీ టెస్టింగ్తో పాటు ప్యాప్ స్మియర్ రెండు కలిపి చేసేదాన్ని కో టెస్టింగ్ అంటారు. సో వీళ్ళలో ఈ 30 నుంచి 65 సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళకి కో టెస్టింగ్ చేయొచ్చు. అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి చేయొచ్చు 30 నుంచి 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళు. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళలో చేయొచ్చా చేయకూడదా అనేది మనం ఇప్పుడు చూస్తాం. సో 65 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళ 60 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళలో ముందు మనం అనుకున్నట్టుగా షెడ్యూలింగ్ ప్రకారం ఏమైనా స్క్రీనింగ్ చేయించుకుని వాళ్ళలో ఏమీ లేదనంటే వాళ్ళలో చేయని అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే 65 సంవత్సరాలు దాటిన తర్వాత చాలామంది వేరే డిసీజెస్ వల్ల, అంటే కోమార్బిడిటీస్ వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ స్టేటస్ సరిగా ఉండదు. సో వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళలో కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక గ్రూప్ ఉంటారు, ఈ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ముందు ఎప్పుడు ఈ స్క్రీనింగ్ చేయించుకోకపోతే వీళ్ళలో కో టెస్టింగ్ చేయించాలి. కో టెస్టింగ్ ఎలా చేయించాలంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం కో టెస్టింగ్ చేయాలి. అలాగా 3 సంవత్సరాలు చేసిన తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి కో టెస్టింగ్ చేస్తే సరిపోతుంది. ఇది స్క్రీనింగ్. ఈ స్క్రీనింగ్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఒకటేసారి మనం చాలామందికి స్క్రీనింగ్ అడ్వైస్ చేసుకొని మనకు కేసుని తొందరగా డయాగ్నోస్ చేసుకుంటే మనము అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి చాలా బాగా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో బాగా తగ్గుతుందండి. సో దీనివల్ల ఈ రెండింటి వల్ల మనం వ్యాధిని నివారించవచ్చు. ఇప్పుడు ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సూర్య గ్లోబల్ మల్టీ హాస్పిటల్ నుంచి ఎటువంటి వైద్య సేవలు మీరు అందిస్తున్నారు పబ్లిక్కి, అంటే రోగులకి? సో ఇప్పుడు వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తాము అనేది మనం చూస్తామండి. వ్యాధి నిర్ధారణ ఏంటంటే తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా తెలుసుకుంటాము, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా తెలుసుకుంటాం. సో తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ప్యాప్ స్మేర్ ద్వారా తెలుసుకోవచ్చు, ఒకటి. రెండోది కాల్పోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చు, కాల్పోస్కోపీ బయాప్సీ ద్వారా తెలుసుకోవచ్చు. వ్యాధి నిర్ధారణ బయాప్సీ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మూడు రకాల టెస్ట్ ద్వారా మనం వ్యాధి నిర్ధారణ చేసుకుంటాం. వ్యాధి నిర్ధారణ చేసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ ఏం చేయాలి? సో ఇనీషియల్గా అంటే ఫస్ట్ స్టేజ్, అంటే మనకు మొత్తం 4 స్టేజ్లు ఉంటాయండి. 1, 2, 3, 4 ఉంటాయి. 1లో మళ్ళీ కేటగరైజ్ చేస్తారు, 1A, 1A1, 1A2, 1B1, 1B1, 1B2, 1B3 అలాగా కేటగరైజ్ చేస్తారు. సో వీళ్ళలో ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో 1A1 నుంచి 1B2 వరకు సర్జరీ చేస్తే సరిపోతుంది, ఓకేనండి. సో సర్జరీ ఈజ్ ద ప్రైమరీ ట్రీట్మెంట్ మొడాలిటీ అండి. సో వీళ్ళలో ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మళ్ళీ రేడియేషన్ ఇస్తాం. సో 1B3 నుంచి 4A వరకు రేడియేషన్ అడ్వైస్ చేస్తాం. రేడియేషన్తో పాటు కీమోథెరపీ అడ్వైస్ చేస్తాం. 4B లో ఓన్లీ కీమోథెరపీ అడ్వైస్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ స్టేజ్ను బట్టి మనకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల లోపల మళ్ళీ తిరిగి వస్తుందా లేదా అనేది ఆ పర్సంటేజ్ మనకు తెలుస్తుంది. ఎలాగంటే ఇప్పుడు స్టేజ్ 1లో అయితే ఒకలాగా, స్టేజ్ 2 అయితే ఒకలాగా, 3, 4 అయితే ఒకలాగా ఉంటుంది. స్టేజ్ 1లో అనుకోండి, దాదాపు మనకు 90% పేషెంట్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత కంప్లీట్గా జబ్బు తగ్గిపోయి 5 సంవత్సరాల పాటు వాళ్ళకి జబ్బు లేకుండా ఉండగలుగుతారు. అంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. వాళ్ళని ఫాలోఅప్లో పెట్టుకుంటాం. సో సెకండ్ స్టేజ్లోకి వచ్చేసరికి దాదాపు 60 నుంచి 70% వరకు తగ్గిపోతుంది. థర్డ్ స్టేజ్లో అయితే దాదాపు 30-40% తగ్గుతుంది. ఫోర్త్ స్టేజ్లో అయితే మాత్రం కొద్దిగా రిజల్ట్స్ తక్కువగా ఉంటాయి, అయినా కూడా ట్రీట్మెంట్ బాగుంటుంది. సో ఒక 15% ఆఫ్ ద పేషెంట్స్లో ఈవెన్ ఫోర్త్ స్టేజ్లో కూడా మనకి కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. సో మనము సూర్య గ్లోబల్లో ఏం చేస్తున్నామనంటే, మా దగ్గర సర్జికల్ ఆంకాలజిస్ట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారండి, దాదాపు 10,000 సర్జరీలు చేశారు ఆయన. సో మనకు దాదాపు 10 సంవత్సరాల నుంచి మన హాస్పిటల్ ఉందండి. సో చాలా నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేశారు, మంచి రిజల్ట్స్ ఉన్నాయండి సర్జరీ వైపు నుంచి. తర్వాత రేడియోథెరపీ అండి, రేడియోథెరపీ నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండి. సో రేడియేషన్ ద్వారా ఈ జబ్బు బాగా తగ్గుతుందండి. సో మనం రేడియేషన్లో చాలా టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయండి. సో మనకు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఎందుకు అనంటే, యూజువల్గా చాలామంది ఏమనుకుంటారంటే రేడియేషన్ వల్ల ట్రీట్మెంట్ తట్టుకోలేరని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది అపోహ.
सो रेडिएशन वाल साइड इफेक्ट्स उंटाई कानी चाला तक्कुवगा उंटाई अडवांस्ड टेक्निक्स वाडिते इंका तक्कुवगा उंटाई सो मामूल टेक्निक की अडवांस्ड टेक्निक की मनकु दादापु 40-50% तेडा उंटुंदी सो आ साइड इफेक्ट्स कूडा चाला तक्कुवगा उंटाई मध्यलो ट्रीटमेंट ब्रेक्स रावु पेशेंट कांप्लियंस कूडा बागुंटुंदी सो मन दग्गर एमेम टेक्निक्स उन्नायंटे 3D CRT उंदी IMRT ఉంది VMAT ఉంది IGRT ఉందండి సో మా దగ్గర వచ్చే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల పేషెంట్స్కి ఈ రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఇస్తాము తర్వాత బ్రేకిథెరపీ కూడా ఉందండి మా దగ్గర బ్రేకిథెరపీ కూడా ట్రీట్మెంట్లో భాగమేనండి సో ఈ బ్రేకిథెరపీ ఎలా తీసుకుంటారంటే రేడియేషన్ అయిన తర్వాత యూజువల్గా 3 ఫ్రాక్షన్స్ ఇస్తారండి వారానికి ఒకటి అలాగిస్తారు సో మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళలో జబ్బు తగ్గే లక్షణం జబ్బు తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారండి సో బాగా తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే రేడియేషన్ అంటే తెలుగులో మనకి కరెంట్లు అని చెప్తుంటారు సో చాలామంది భయపడిపోతుంటారు రేడియేషన్ అంటే కరెంట్లు కాదండి హై ఎనర్జీ ఎక్స్రే ఫోటాన్స్ ఉంటాయి సో వాటి ద్వారా రేడియేషన్ ఇస్తారు రేడియేషన్ ఇచ్చినప్పుడు మీకు నొప్పి కానీ ముట్టుకున్నట్టు కూడా ఉండదండి చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో మేము ట్రీట్మెంట్ కంప్లీట్ చేపిస్తాం పేషెంట్స్తో